శ్రీశైలం నాగార్జున సాగర్ కు గోదావరి జలాల తరలింపుపై గురువారం శాసనసభలో అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. గోదావరి జలాల మళ్లింపుపై సభలో స్వల్పకాలిక చర్చను జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రారంభించారు. వర్షాభావ పరిస్థితుల వల్ల కృష్ణానదిలో నీటి లభ్యత నానాటికి తగ్గిపోతుందని చెప్పారు. కర్ణాటక ఆల్మట్టి డ్యాం ఎత్తును పెంచే పనులు చేపట్టిందని, దీనివల్ల శ్రీశైలానికి 270 టీఎంసీలు కూడా వచ్చే పరిస్థితి ఉండదన్నారు. తుంగభద్ర నదిలోనూ నీటి లభ్యత తగ్గుతోందని పేర్కొన్నారు. హెచ్ఎల్సీ ఎల్ఎల్సీల వాటా మేరకు నీరు రావడం లేదన్నారు. పెన్నా నదిలో నీటి లభ్యత పూర్తిగా తగ్గిపోయిందని, పెన్నా అహోబెలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లోకి 0.38 టీఎంసీలు మాత్రమే వచ్చాయని, నెల్లూరు జిల్లాలోని సోమశిల కండలేరు రిజర్వాయర్లోనూ నీటి లభ్యత తగ్గిపోయిందని మంత్రి వివరించారు. అధ్యక్ష, 2018లో గత ప్రభుత్వంలో వాళ్ళు లేఖ రాయటం కూడా జరిగింది. అధ్యక్ష, 2018లోనే అప్పుడు ఇరిగేషన్ కి సంబంధించి ఈఎన్సీ గారు కానీ వాళ్ళందరూ కూడా అది ఇవ్వటం కుదరదు, గంభీరగడ్డ ఇంకా కూడా 200 ఎకరాల ఆయకట్టు ఉంది, ఆయకట్టుదారులు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది కాబట్టి, ప్లస్ వాళ్ళు చెప్పినట్టుగానే ఏదైతే ఫ్లడ్స్ వచ్చినప్పుడు కానీ రిజర్వాయర్ మెయింటైన్ చేయడం కానీ కష్టమవుతుందని చెప్పి వీలు కావడం జరగదని చెప్పారు అధ్యక్ష. మెయింటెనెన్స్ సంబంధించి అధ్యక్ష, యాక్చువల్ గా చెప్పాలి అంటే మెయింటెనెన్స్ సంబంధించి ఇంకా కూడా ఏదైతే వైజాగ్ మున్సిపాలిటీ నుంచి ఇంకా ఇరిగేషన్ సంబంధించి అధ్యక్ష దాదాపు 40 కోట్ల రూపాయలు ఇంకా దర్ స్పెండింగ్ అధ్యక్ష. ఒకవేళ ఆ డబ్బులు కానీ కానీ ఎవ్రీ ఇయర్ మెయింటెనెన్స్ సంబంధించి నా జీఎంసీ కానీ డబ్బులు రావాల్సినవి కానీ వచ్చిస్తే అధ్యక్ష, ఖచ్చితంగా పూర్తిగా సిల్ట్ కానీ పూర్తిగా కూడా ఏ ఇబ్బంది లేకుండా మెయింటైన్. ఎందుకంటే అధ్యక్ష, దాదాపు 43 కోట్ల రూపాయలు ఏదైతే పే చేయాల్సి ఉంటే ఇప్పుడు దాకా జస్ట్ వాళ్ళు మెయింటెనెన్స్ కి ఇచ్చింది అధ్యక్ష, ఏదైతే వాళ్ళు ఇచ్చింది 2.65 కోట్ల అధ్యక్ష. సో స్టిల్ 40 crores ఆఫ్ అమౌంట్ ఇస్ బీన్ పెండింగ్ అధ్యక్ష. వాళ్ళ సకాలంగా కానీ జరుగుని ఉంటే మేబీ దట్ వుడ్ హ్యావ్ బీన్ ఆ ప్రాబ్లమ్ వుడ్ హ్యావ్ బీన్ సాల్వ్డ్ అధ్యక్ష. సో ఖచ్చితంగా అదైతే ఇప్పుడు దాకైతే లేదు అధ్యక్ష, ఖచ్చితంగా వాళ్ళు చెప్పారు. దానికి సంబంధించిన ఇరిగేషన్ అధికారులతో మళ్ళీ కూడా మేము కూర్చుంటాం మాట్లాడతాం అధ్యక్ష. అలాగే ఇంకొకటి దానికి సంబంధం రెండోది కళ్యాణ్ డ్యామ్ గురించి అధ్యక్ష, యాక్చువల్గా 3 రోజుల క్రితం క్వశ్చన్ వేశాడు అధ్యక్ష. క్వశ్చన్ వేసినప్పుడు మీ సమాధానం చెప్పినప్పుడు ఇక్కడికి వచ్చి పోడియం దగ్గర అరుస్తా ఉన్నారు. ఆ రోజు కనీసం ఆయన పేరు పిలిచినా కూడా కనీసం ఆ రోజు మాట్లాడలేదు అధ్యక్ష. ఆ రోజు బట్ చెప్తున్నాను అధ్యక్ష. సో ఈ రోజు 20 రోజులు లేసి మాట్లాడిన దానికి కూడా చెప్తాను అధ్యక్ష. అధ్యక్ష, దాంట్లో నుంచి ఆ రోజు వేసిన దానికి సంబంధించి అధ్యక్ష, ఆ రోజు దెర్ ఇస్ నో, యాక్చువల్ గా ఏంటంటే ఎన్విరాన్మెంట్ కి సంబంధించి దెర్ ఆర్ నో అప్లికేషన్, బట్ విలేజెస్ దగ్గర నుంచి మొత్తం పంపిస్తున్నాయి అధ్యక్ష. ఏదైతే అక్కడి నుంచి రెండు దగ్గర నుంచి వస్తాయో వాటర్ ఏదైతే ఆ డ్యామ్ కు వచ్చే దీంట్లో అధ్యక్ష, దెర్ ఆర్ 5 మైనింగ్ ఇది అధ్యక్ష. ఆయన తెలివిగా బాగా చెప్పాడు అధ్యక్ష, 2009లో ఇచ్చారు, 2012లో ఇచ్చారు అని చెప్పారు అధ్యక్ష. 2016లో ఇచ్చినాయి, తెలుగుదేశం పార్టీలో ఇచ్చిన 3 మైనింగ్లు మాత్రం చెప్పలేదు అధ్యక్ష, అవి మాత్రం మింగేశాడు. అవి కూడా చెప్పుకున్నట్టే బాగుండేది అధ్యక్ష. 5 మైనింగ్ ఉన్నాయి అధ్యక్ష, 5 మైనింగ్ ఉన్నాయి, 5 యాక్చువల్గా చెప్పినట్టు 5 చేసి ఉన్నాయి కానీ, బట్ దర్ ఆర్ 5 మైనింగ్ అధ్యక్ష. దానికి సంబంధించి ఏదైతే డ్యామ్కి సంబంధించి 3 కిలోమీటర్లు దాటి ఆ మైనింగ్ జరుగుతుందో ఈ మధ్య కాలంలో వచ్చిన తర్వాత ఇరిగేషన్ కి సంబంధించింది అధ్యక్ష, దాంట్లో ఉన్న స్ట్రీమ్ క్లౌడ్ నేను కూడా తీసివేయడం జరిగింది. అయితే వాళ్ళందరూ కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది అధ్యక్ష. ఖచ్చితంగా దానికి సంబంధించి మైనింగ్ అధికారులు ఏదైతే పర్మిషన్స్ ఇచ్చారో ఖచ్చితంగా వాటిని కూడా అవసరమైతే క్యాన్సిల్ చేసేదానికి ఖచ్చితంగా మేము కూడా చెప్తాం అధ్యక్ష. ఎందుకంటే దాంట్లో ఇచ్చిన దాంట్లో లాస్ట్ గవర్నమెంట్ లో కూడా దాదాపు మెయిన్ అబ్స్ట్రక్షన్ ఏదైతే జరుగుతుంది అనేది అయితే గుర్తించారు అధ్యక్ష. ఆ పర్మిషన్ మాత్రం అధ్యక్ష 2016లో ఏమీ ఇచ్చారు అధ్యక్ష, అది ఇచ్చింది వాళ్ళ ప్రభుత్వంలోనే అధ్యక్ష. ఆ మైనింగ్ కి పర్మిషన్ ఇచ్చింది 2016లో, విచ్ ఇస్ ద మెయిన్ కాజ్ ఏదైతే 5 మైనింగ్స్ లో ఏదైతే ప్రధానమైన ఇబ్బందికరమైన అప్స్ట్రీమ్ లో మేజర్ అప్స్ట్రీమ్ ఇది ఉంది అధ్యక్ష. అయినప్పటికీ అధ్యక్ష దాని గురించి ఖచ్చితంగా కూడా చెప్పారు, పరిశీలిస్తాం, పరిశీలి మైనింగ్ అధికారులకు కూడా రాస్తాం అధ్యక్ష, అవసరమైతే ఆ మైనింగ్ పర్మిషన్స్ కూడా క్యాన్సిల్ చేయమని, ఖచ్చితంగా దానికి సంబంధించి విలేజెస్ ని కానీ వాళ్ళందరినీ కూడా సేఫ్ గార్డ్ చేసే పరిస్థితి, అలాగే ఏదైతే ఆ డ్యామ్ కి సంబంధించి వచ్చే క్యాచ్మెంట్ కూడా ఇచ్చేసే పరిస్థితి కూడా చేయబడుతుంది అధ్యక్ష. మినిస్టర్ గారు, ఒక్క నిమిషం ప్లీజ్ 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 ఒకసారి కార్పొరేషన్ రిలేటెడ్ ఎమ్మెల్యేస్ తో ఆఫీసర్స్ తో ఒకసారి మాట్లాడి మేము టేక్ చేయండి అధ్యక్ష. ఖచ్చితంగా దానికి సంబంధించిన చెప్పారు కాబట్టి తప్పకుండా విల్ టాక్ విత్ వాళ్ళతో మాట్లాడతాం, మా ఇరిగేషన్ అధికారులతో కూడా మాట్లాడతాం, కూర్చున్న తర్వాత విల్ టేక్ అది ఖచ్చితంగా ఏది అవసరం. ప్లీజ్ నెక్స్ట్ ఎల్ఈక్ నెంబర్ 230 మినిస్టర్ పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ప్లీజ్ 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 అధ్యక్ష ప్లీజ్ అనుకుంటా.
అదేశ ఏపీ సమాధానం ఏంటి? వన్ అమ్మా సార్ మినిస్టర్ మినిస్టర్ ఒక్క నిమిషం ఏం చెప్పండి. అధ్యక్ష ఒక్కటి, ఈ ఏదైతే మేదరేట్ రిజర్వాయర్ లో ప్రస్తుతానికి నీటి నిల్వలు కిందకు ఉన్నాయి అధ్యక్ష, నేను రాట్లో కూడా అదే అడిగాము. పురుషోత్తపట్ నుంచి పంపింగ్ ద్వారా వచ్చే వాటర్ ని ఇప్పుడు ఆపేశారు అధ్యక్ష. అది ఏలేరు కెనాల్ నుంచి వస్తేనే కాదు, మన కార్పొరేషన్ నుంచి లెటర్లు కూడా వెళ్ళినాయి. అది అది ఎప్పుడు స్టార్ట్ చేస్తారో మంత్రి గారు యాక్చువల్గా నిన్న వాళ్ళు చెప్పారు తప్ప మంత్రి గారు కూడా మొన్న చెప్పడం జరిగింది అధ్యక్ష. యాక్చువల్గా దాంట్లో ఒక చిన్న అబ్స్ట్రక్షన్స్ ఏదంటే క్లీన్ చేసి రేపు రేపు దానికి రిలీజ్ చేస్తున్నారు అధ్యక్ష.